భద్రాద్రి కోతగూడెం జిల్లా ఇల్లందులో అకాల వర్షం అన్నదాతలనే కాకుండా సామాన్యులు సైతం సమస్యలు సృష్టించింది. ఇల్లందు మండలం లేకురునగర్లో ఈదురుగాలుల వర్షం తీవ్రతకు విద్యుత్ స్తంభాలు వాలిపోగా కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. ఇల్లందు మహబూబాబాద్ మార్గంలో ప్రధాన రహదారిపై విద్యుత్ తీగలు చెట్టు పడిపోవడంతో కొంతసేపు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ఆంజనేయపురం గ్రామం సమీపంలో మొక్కజొన్న పంట నేలవాలింది. మరికొన్ని రోజుల్లో పంట చేతికి వచ్చే సమయంలో అన్నదాతలకు అపార నష్టం మిగిల్చింది. దీంతో తమను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు కన్నీరు పెట్టుకుంటున్నారు. నేను ఒక 4 ఎకరాలు మొక్కజొన్న సాగు చేశాను. అందువలన అది తీరా నూటికాడికి వచ్చేవరకు గాలి వాన వలన పడటం వలన భూమి మొత్తం మొక్కజొన్నంతా దుమారంతో కింద భూమి పట్టిపోయిందండి. చాలా తీరని నష్టం జరిగిపోయింది. నేను మా మీద దయ ఉంచి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నామండి. రాత్రి వచ్చిన గాలి దుమారానికి వచ్చేసి రాత్రి ఇంటి పైకప్పులు లేచిపోయినాయి సార్. రాత్రి ఇంటి పైకప్పుడు ప్రాణాపాయం నుంచి బయటపడడం. ఇక కోళ్ళఫారానికి వచ్చేసి కోళ్ళఫారం రేకులు లేచిపోయినాయి. ఆ రేకులతో దాని మీద పడ్డ రేకులు కోళ్ళు చనిపోయినాయి. సుమారుగా 100 కోళ్ళు చనిపోవడం జరిగింది. నాకు నష్టం వచ్చేసి రాత్రి గాలివానకి 7 నుంచి 8 లక్షల రూపాయల నష్టం వచ్చింది. గవర్నమెంట్ దయచేసి మా మీద దయించి మాకు ఇంటి మంజూరు చేసి ఇల్లు పోయింది, ఇల్లు మంజూరు చేసి ఆ కోళ్ళఫారానికి కొద్ది గొప్ప నష్టపరిహారం మాకు చెల్లించాలని చెప్పి గవర్నమెంట్ వేడుకుంటున్నాం సార్. నేను ఒక 4 ఎకరాలు మొక్కజొన్న సాగు చేసి